మిఠాల్ బస్ స్టాండును ప్రజలందరూ కూడా చాలా ఉపయోగించుకోవాలని, నగరకల్ పట్టణంలో సెంటర్లో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రయాణికులు కూడా అక్కడ ఎండకు తట్టుకోలేక దుమ్ము ధూళికి నిలబడలేక ఉంటారు. కాబట్టి ఈ బస్ స్టాండ్ నగరకల్ బస్ స్టాండ్లో అన్ని సౌకర్యాలు, మరుగుదొడ్లు ఉన్నాయి, మంచినీళ్ళు ఉన్నాయి, కూర్చోవడానికి దిమ్మెలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రజానీకం అందరూ కూడా ఈ నగరకల్ బస్ స్టాండ్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నగరకల్ పట్టణానికి రెండు దారులు ఉండటం వల్ల, రెండు దారులు అనగా బైపాస్, హైవే బైపాస్ ద్వారా నగరకల్ పట్టణానికి కొన్ని వెహికల్స్ అవుట్ జిల్లాలు అంటే ఖమ్మం జిల్లా కానీ ఆంధ్ర బస్సులు కానీ బైపాస్ ద్వారా వచ్చి అట్లా వెళ్ళిపోవటం వల్ల కూడా కొంత ఇబ్బంది జరుగుతుంది. ఆ బస్సులు కూడా నగరకల్ బస్ స్టాండ్కి వచ్చేటట్టు చూస్తే చాలా ఈ యొక్క బస్ స్టాండ్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఇనుపాముల దగ్గర డైవర్షన్ చేస్తున్నప్పుడు అక్కడ రాంగ్ రూట్ అనేటువంటిది పోలీసు వారు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి మా డ్రైవర్ సోదరులు కూడా దాన్ని పరిగణనలో తీసుకొని రాంగ్ రూట్లో వస్తే ఏమైనా జరిగితే దానికి ఉద్యోగానికి ప్రమాదం అనేటువంటి భావనతోటి వారు రాలేకపోతున్నారు. దానికి సొల్యూషన్గా ఏదైనా ఒక పరిష్కారం చేస్తే ఈ అన్ని బస్సులు కూడా ఇనుపాముల దారి నుండి ఈ బస్ స్టాండ్ టచ్ చేసుకొని నగరకల్ సెంటర్కి పోతే ప్రజలకు కానీ ఆర్టీసీ సంస్థకు కానీ మంచి అభివృద్ధి ప్రదంలో నడుస్తుందని మేము మరీ నమ్ముతున్నామండి. ఆర్టీసీ సిబ్బందికి నమస్కారాలండి. ముఖ్యంగా నగరకల్ బస్ స్టాండ్ ఒకప్పుడు చూడటానికి భయంకరంగా ఉండేది. అసలు చెత్త, చెదారం, కట్టెలు, కంప, అసలు దీని ఉపయోగమే లేకుంటుండే. ఇప్పుడు చూస్తానికి మాత్రం అంధకారంగా ఉంది, చూడటానికి చాలా బాగుంది. ప్లస్ ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సులు ఎప్పుడు ఒకసారి నిలిచేటట్టుగా, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఆర్టీసీ వాళ్ళు చేస్తే ఇంకా దీని ఉపయోగం మెరుగుపడుతుంది అనేది నా ఆశ, నా అభిప్రాయం. కాబట్టి ఈ నగరకల్ బస్ స్టాండ్ ఇంకా కొంచెం ముందంజలు అంటే చేసే మంచిగానే ఉంది, కానీ ఇంకా ప్రజలకు అందుబాటులో కాస్త సౌకర్యం చేసి ప్రజలు కూడా దీని యొక్క బస్ స్టాండ్ను ఉపయోగించుకొని ఎప్పుడు అందుబాటులో ఎల్లవేళలా ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటే ఇంకా ప్రజలకు ఉపయోగం ఉంటుంది, ప్లస్ ఇటు ఆర్టీసీకి కూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ నగరకల్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి బస్ స్టాండ్ 1999లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఓపెన్ చేయటం జరిగినది. ఈ నాలుగు మండలాలకు 60 గ్రామాలకు కేంద్ర బిందువు అయినటువంటి నగరకల్ బస్ స్టాండును ఆనాడు ఏర్పాటు చేయగా ప్రజలకు సౌకర్యంగా ఉండేది. ఇక్కడి ప్రజలు కోలాహలంతో ఈ బస్ స్టాండ్లో చాలామంది ప్రయాణికులు ఇక్కడనే బస్సులు ఎక్కేవారు. కానీ రాను ఈ యొక్క చెయ్యెత్తిన చోట బస్సు ఆపాలనేటువంటి విధానం వలన చాలామంది ప్రజలు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు నిలబడి ఆ యొక్క బస్సును ఎక్కడం వల్ల ఈ బస్ స్టాండ్ నిరుపయోగంగా ఉండటం జరిగింది. కానీ మళ్ళీ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ ప్రజల కోరిక మేరకు మళ్ళీ ఒక 50 లక్షలకు వెచ్చించి ఈ యొక్క ఆధునీకరించిన సందర్భంలో ఈ నగరకల్ బస్ స్టాండును ఈ నగరకల్లో పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకొని దీన్ని డెవలప్ చేయాలని మరి ఒకసారి కోరుతున్నాం. నగరకల్ టీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది నగరకల్లో 1999లో తారక రామారావు గారు దీన్ని ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఇది చాలా చుట్టుపక్కల గ్రామాల బస్సులు కానివ్వండి, జనాలు ఇక్కడికి వచ్చి చాలా కోలాహలంగా, విద్యార్థులు చాలా ఎప్పుడు కోలాహలంగా రద్దీగా ఉండేది.
కానీ ఇప్పుడు చేయెత్తిన చోట బస్సు ఆపడి ఆపడే నినాదం పెట్టడం వల్ల జనాలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడం వల్ల ఈ బస్టాండ్ని ఉపయోగం లేకుండా చేసినారు. అయితే అంటే మేము ఇది అవసరాల దృష్ట్యా అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది నకరికల్ సెంటర్లో, ప్లస్ అక్కడ షెల్టర్ లేదు అనే కోణంలో ఆలోచించి ఈ బస్ స్టేషన్ని మన ప్రీవియస్ ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టినందుకు వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి దీన్ని మళ్ళీ ఆధునీకరణ చేసి